ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా బాబు ఎడం పక్క స్పీకర్ సరిగ్గా వినిపించట్లేదట, దయచేసి వారు చూడాలి. ఇటు కూడా కుడివైపు కూడా వినిపించట్లేదు అంటున్నారు. స్పీకర్ అటు ఉంది, మీరు స్పీకర్ లేని కాస్త నిలబడితే మరి మీకు వినిపించదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరే ముందు లోకేష్ గారితో అన్న కలిసి వచ్చాడు ఒకసారి. అప్పుడు నేనప్పటికి అన్న వచ్చి విషయాలన్నీ నాకు చెప్పాక, ఒకసారి బాబు దయచేసి సెటెట్ చేస్తా, దయచేసి మీరు రాగండి, అలా గొల్లు పెడితే ఉపయోగం లేదు. గొల్లు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా? అయితే అన్న వచ్చి కలిసి వచ్చాక మనకు అన్ని విధాలుగా ఇది తగిన పార్టీ అని చెప్పాక ఒకసారి లోకేష్ గారిని నేను కలడానికి హైదరాబాద్ వెళ్ళాను వ్యక్తిగతంగా. ఆ రోజుకి నేను ఇంకా నిర్ణయించుకోలేదు తెలుగుదేశం పార్టీలో చేరాలా వద్దా, నేను ఆ రోజుకైతే నిర్ణయించుకోలేదు. సరే అన్న అంతగా చెప్తున్నాడు కదా, ఒకసారి వెళ్ళి కలుద్దాం అంటే అప్పుడు పెద్దలు కళా వెంకటరావు గారు తీసుకొని వెళ్ళారు. ఆయనతోనే ఒక 35 నుంచి 40 నిమిషాలు కూర్చున్నాను. ఆ గుమ్మం దాటిన వెంటనే కళా వెంకటరావు గారికి ఒకటే మాట చెప్పాను, సార్ అప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు, సార్ వెంకటరావు గారు జీవితాంత రాజకీయ పైన ఎవరైనా చేయాలంటే ఈ పార్టీతోనే, ఈ నాయకుడితోనే, లోకేష్ గారితోనే చేయాలి, ఆ రోజే నిర్ణయించుకున్నాం. అయితే దురదృష్టం, మాయ మాటలు చెప్పి ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించి ఒక మంచి నాయకుడిని తక్కువ సమయంలో, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసినా దురదృష్టవశాత్తు మంగళగిరిలో ఓడిపోయారు. అయితే ఆ ఓటమే ఒక ఉక్కు మనిషిని, ఒక మణిమకుటాన్ని తెలుగుదేశం పార్టీకే కాదు ఈ రాష్ట్రానికి ఆ భగవంతుడు అందించాడు. ఎందుకంటే ఓటమితో కుంగిపోకుండా ఒక బంతి గోడ కొడితే ఎంత గట్టిగా మన మీద తిరగబడుతుందో ఒక కొత్త నాయకుడు ఆవిర్భవించారు మన లోకేష్ గారి రూపంలో. యువగలంతో ఒక నవశకానికి నాంది పలికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకి వారు చేపట్టినటువంటి కృషి ప్రతి ఒక్క తెలుగోడు జీవితాంతం కూడా మర్చిపోకుండా వృణ తీర్చుకోవలసిన అవసరం ఆసన్నమైందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గం గురించి మాట్లాడితే, తెలుగుదేశం పార్టీ హయాంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అన్న సుజయ్ కృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు సుమారు 250 నుంచి 300 కోట్ల రూపాయల నిధులు తార్ రోడ్లు, బీటీ రోడ్లు మంజూరయ్యాయి. ఈ రోజుకు కూడా 30% కూడా నిధులు పూర్తవ్వనే దౌర్భాగ్య స్థితిలో మన నియోజకవర్గం ఉంది. అన్న మీరు అదృష్టవంతులు, మీరు బాడంగమేం చిలగా రాజా వెళ్తున్నారు. ఒక్కసారి గొల్లపల్లి మీద నుంచి కారాడ లేకపోతే ఆకులకట్టు రోడ్డు, పి వెంకంపేట రోడ్డు చూస్తే తప్పకుండా మీరు రేపు ఉదయం రాజాలో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదృష్టం మీకు ఈ కొంతలో కొంత నయ్యం, ఇక గుమ్ములు ఉన్నా అంత గుమ్ములు లేవు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ప్రసవంకి వెళ్ళిన ఆడావిడి సిజేరియన్ ఆపరేషన్ వద్దనుకున్న వాళ్ళు ఆ రోడ్ల మీద ప్రసవం అయిపోతారు, అంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. అవాళ ఆ రోడ్లు పూర్తి అవ్వలేదు. ఎంతో ముఖ్యమైనటువంటి
పారాది బ్రిడ్జ్, సీతనారం బ్రిడ్జ్ తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ అయినవే. ఆ కాంట్రాక్టర్ని మరి బిల్లులు రావని భయం ఇంకా ఆ కాంట్రాక్టర్ చేయకపోతే కొత్త కాంట్రాక్టర్ వచ్చారు. కొత్త కాంట్రాక్టర్ సీతనారం బ్రిడ్జ్ మొదలు పెడితే దానికి బిల్లులు చెల్లించలేదు, పారాది బ్రిడ్జ్ పనులు చేపట్టలేదు, పారాది బ్రిడ్జ్ కుంగిపోయింది. లోకేష్ అన్న చెప్పాలి, ఈ రెండు బ్రిడ్జిలు కూడా మా తాతగారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1934లో జస్టిస్ పార్టీ 34లో వారు ప్రత్యేకించి ఈ రెండు వంతెనలు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో పనులు అంత నాణ్యత ఉండేవి కాబట్టి 6 టన్స్ కెపాసిటీ ఇచ్చినా మరి ఈ రోజు వరకు కూడా అవి వచ్చాయి. మొన్న పిల్లర్లు కుంగిపోయి, మీకు అందరికీ తెలుసు పారాది బ్రిడ్జ్ దగ్గర పిల్లర్లు కుంగిపోయి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. కొండనాయలకి నెతికి ఉన్ననాయలు కూడిపోయింది అన్నట్లు బొబ్బిలి నియోజకవర్గంలో సగం రోడ్లు మెయిన్ R&B రోడ్లు అన్నీ పోయాయి. ఇవాళ ఏదో ఎన్నికలు వచ్చాయి కాబట్టి తూతు మంత్రంగా పనులు మొదలుపెట్టారు. ఈ రెండు బ్రిడ్జులు ఏదో మా నియోజకవర్గం సంబంధించిన బ్రిడ్జులు కాదన్నా, రెండు జిల్లాలని విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలు అనుసంధానం చేసే బ్రిడ్జు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒరిస్సా రాష్ట్రానికి అనుసంధానం చేసే బ్రిడ్జు. ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీలు అవి. వ్యవసాయ భూములు చెప్పాలా, వ్యవసాయ కాలువలు చెప్పాలా? మాకు వెంగళరాయ సాగరం ఉంది. వెంగళరాయ సాగరం కాలువల్లో మా ఏరియాకు ఒక పెద్ద పులి వచ్చిందన్న మధ్య, కిందటి సంవత్సరం పెద్ద పులి వచ్చి తిరిగి 2-3 5-6 ఆవుల్ని చంపి అలాగ వాండరింగ్ టైగర్ అన్నమాట. అది దురద అది పాపం ఆ వెంగళరాయ సాగరం కాలువ చూడలేదు, లేకపోతే శాశ్వతంగా అక్కడే కాపురం పెట్టింది. ఈ ప్రభుత్వ హయాంలో పంట కాలువలో తాలూకు పరిస్థితి అలాగ ఉంది. తోటపల్లి కాలువలకు గండి, శివార ప్రాంతాలకు నీరెళ్ళే పరిస్థితి లేదు. పారాదానికెట్ స్కీమ్ చేస్తే రైతులు డబ్బులు వేసుకొని డబ్బులు చేతి డబ్బులు ఎత్తుకొని అక్కడ డ్యామ్ దగ్గర షట్టర్లు వేసే పరిస్థితి. కాలువల పరిస్థితి అసలు చెప్పే చెప్పనక్కర్లేదు. ఈ ప్రాంత ప్రజల బొబ్బిలి మండలం సీతనారం ప్రజల అప్లెండ్ ఏరియాలో ప్రజల కళ వెంగళరాయ సాగరం ఎక్స్టెన్షన్ అయ్యకట్టు, అది పూర్తిగా తొంగలో తొక్కారు. ఉన్నాయికట్టుకే నీరు రాకపోతే ఇంక ఎక్స్టెన్షన్ ఇల్లేం చేస్తారు, ఇల్లేం వీళ్ళకి చేత కాదు. నాన్నగారు ప్రత్యేకించి అప్పుడు అన్న మంత్రిగా ఉన్నప్పుడు లోచర్ల దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అదేవిధంగా కొండదేవిపల్లి దగ్గర శివడబల్స్కి ఉపయోగపడే విధంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. ఈ రోజుకి కూడా నీ 4 ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేసి మొన్న ఒక పెద్ద మనిషి జ్ఞాపకం వచ్చింది, మెలకు వచ్చింది, అమ్మనాయి నీ చేరికలు ఈ తెరలా మండలంలో నీ చేరికలు అందుకున్నాయి, బొబ్బిలి మండలం అన్ని మండలాల్లో చేరికలు అందుకున్నాయని మెలకు వచ్చి ఒక పెద్ద మనిషి మొన్న అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ముందు ఖర్చు మదుపు మరమ్మత లేదు కదా, ఒక 20 కొబ్బరికాయలు ఒక 30 బస్తాలు సిమెంట్ శిలాపాలకంకి. ఆ మోసాలకు గట్ట మీరెవరు మోసపోకండి నాయన, అంత ఘోరంగా ఉంది పరిస్థితి. బొబ్బిలి మండలం బాడంగి మండలాల్ని అనుసంధానం చేసే మన కొత్తపేంట గొల్లాది గ్రామాల మధ్య ఉన్నటువంటి బ్రిడ్జు నాన్నగారు మంజూరు చేసిన జరిగింది, సుజయ కృష్ణంగారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు. అది టెంత్ జయప్రకాష్ గారికి కూడా ఎప్పటి నుంచో ఒక కోరిక, అది మంజూరు చేస్తే దాన్ని పడుకోబెట్టారు. ఎన్నికలప్పుడు ఒక పెద్ద మనిషి గొల్లాది గ్రామం వచ్చి నేను ఈ బ్రిడ్జి కట్టి ఈ ఊర్లోనే భోంచి ఓ రాత్రి నిద్ర కూడా చేస్తానని ఒక పెద్ద మనిషి అన్నాడా లేదా? పోయినమో చేయలేదు, నిద్ర చేయలేదు, బ్రిడ్జి కట్టలేదు. ఇలాంటివన్నీ కూడా మనం పూర్తి చేయవలసిన అవసరం ఉందన్న. మొన్న రాంభద్రపురం మండలం మేజర్ పంచాయతీకి వెళ్ళి క్రికెట్ టోర్నమెంట్కి వెళ్తే అనేక మంది మరి డిఫెన్స్ అదేవిధంగా స్పోర్ట్స్ ట్రైనింగ్కి మాకు గ్రౌండ్ లేదని ఒక సిఫారసు ఒక రిక్వెస్ట్ అడిగారు. ముఖ్యంగా చదువు అనేది ఈ ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ కాదు. 200 మంది చదువుకునే గ్రంథాలయం ఉంది బొబ్బిలి పట్టణంలో, దాన్ని బాగు చేయరు. మేము ఫర్నిచర్ ఇచ్చాం, జనసేన పార్టీ నాయకులు
మరి ఒక ఉద్యమం చేస్తే నేను సరే దానికన్నా ముఖ్యమైన ఇష్యూస్ ఉన్నాయి కదా, దీని గురించి ఎందుకని నేను కొన్ని రోజులు ఊరుకున్నాను. తర్వాత మరింత ఉధృతం వాళ్ళు చేసినప్పుడు నేను వాళ్ళకి సంఘీభావం తెలిపి మరి అది చూసినప్పుడు అద్వైతమైనటువంటి పరిస్థితుల్లో అయినా పిల్లలు వచ్చి చదువుతున్నారు. నేను ఈ ఆన్లైన్ యుగంలో గ్రంథాలయాలు ఎవరు చదువుతారని నేను అనుకున్నాను. కేవలం ఆ గ్రంథాలయం యొక్క సమస్యను ఎందుకు పరిష్కరించట్లేదంటే అది కమర్షియల్ ప్రాపర్టీ, స్కూల్ని మూసారు. ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఒక ప్లాన్ ఉంది, దాన్ని కాజేద్దామని ఏదో విధంగా కమర్షియల్ మోటివ్కి వాడుకుందామని. అందుకు పిల్లల జీవితాలు 200 మంది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే బొబ్బులికి ఒక బ్రహ్మాండమైనటువంటి గ్రంథాలయం, అదే స్థలంలో మంచి గ్రంథాలయం అందించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా అనేక సమస్యలు ఎప్పుడు ఉన్నా అవన్నీ మనం చెప్పుకుందాం. ముఖ్యంగా ఒక స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు రాజా కాలేజు ఎయిడెడ్గా ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ యొక్క అవసరం ఉండేది కాదు, కానీ ఇవాళ ఎయిడెడ్ తీసిన దగ్గర నుంచి కూడాను ఒక జూనియర్ కాలేజు డిగ్రీ కాలేజీలు కూడా గవర్నమెంట్వి బొబ్బిల్ నియోజకవర్గంకి అవసరం ఉందన్న. వైద్యానికి సంబంధించి గ్రామంలో జగనన్న మందు తర్వాత అంటే జే బ్రాండ్స్ తర్వాత అతి ఎక్కువ సావులు, డెత్స్ గ్రామాల్లో క్యాన్సర్ వల్ల జరుగుతుంది. జగనన్న మందు తర్వాత హయ్యెస్ట్ 1 ప్లేస్ దానికే. ఎందుకంటే ఏ గ్రామం వెళ్ళినా ఎలా చనిపోయారంటే మరి ఇంకేటి జే బ్రాండ్ వల్లని అందరూ చెప్తున్నారు. క్యాన్సర్ వల్ల అనేక మంది చనిపోతున్నారన్న. మాకు బొబ్బిల్ నియోజకవర్గమే కాదు, మీరు విజయనగరం జిల్లాకు మాత్రం ఒక గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ లోక్సత్తా నాయకులు బేసెట్టి బాబ్జీ గారు ఎన్నో ఉద్యమాలు చేశారు, అనేక మంది వారికి మద్దతు పలికారు. మీరు తప్పకుండా అది మంజూరు చేయవలసిన అవసరం ఉందని మీకు తెలియజేసుకుంటూ 2 నిమిషాలు చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. లోకేష్ గారు మాట్లాడతారు తర్వాత. అన్న, మేము పార్టీలోకి వచ్చాక 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చారు. అంటే లక్ష్మణయ్య గారి గురించి నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు, ఈ ఒక్క విషయమే. అనేక నియోజకవర్గాల్లో 2019 ముందే ఒక వర్గం వెళ్ళిపోయింది, ఎన్నికలు అయ్యాక కొన్ని వర్గాలు వెళ్ళిపోయాయి. కానీ మీరు 23 నియోజకవర్గాలు చూడండి, 23 నియోజకవర్గాల్లో బొబ్బిలి ఏకైక నియోజకవర్గం. ఈ రోజు వరకు కూడా మేము చేరిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కలిసి మేము పనిచేస్తున్నాం. అంటే లక్ష్మణయ్య గారి యొక్క పార్టీ పట్ల ఆయనకు ఉన్నటువంటి కార్యదక్షత, ఆయనకు ఉన్నటువంటి డెడికేషను ఆ ఒక్క మాటలో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ అనేక విషయాలు మాట్లాడాలి. ఈ జనాన్ని చూశాక, మిమ్మల్ని చూశాక నాకు మాటలు రావట్లేదు. చివరిగా ఒకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తానన్న, నా వ్యక్తిగత విషయం. మా నాన్నగారు 2009లో చనిపోయే ముందు క్యాన్సర్, ఇంకా చనిపోతారని వారికి తెలుసు, మా ముగ్గురు అన్నదమ్ముల్ని పిలిచారు. ఒరే, నా తాత ఇచ్చిన ఆస్తి, నా తండ్రి ఇచ్చిన ఆస్తి ఇదిగోరా తీసుకోండి, మీ ముగ్గురికి ఇస్తున్నాను. నేనేం ఖర్చు పెట్టినా, మీకు ఖర్చు పెట్టినా అది నేను సంపాదించిందే ఖర్చు పెట్టాను. నా తాత ఇచ్చిన ఆస్తి, తండ్రి ఇచ్చిన ఆస్తి నేను ముట్టుకోలేదురా, ఇదిగో వారసత్వంగా మీకు ఇస్తున్నాను. మీరు బాగు చేసుకుంటారు, ఏం చేసుకుంటారు మీ ఇష్టం, ఇక నా మీరు బతకండి అని చెప్పి చనిపోయారు. అయితే ఇవాళ దురదృష్టం, తెలుసో తెలియకో తాత ఇచ్చిన ఆస్తి లేదు, తండ్రి ఇచ్చిన ఆస్తి నాకు లేదన్న ఇవాళ. కానీ అంబానీ అదానీకి మించిన సంపద ధనవంతుణ్ణి, శ్రీమంతుణ్ణి నేను. అదేంటంటే నాకు ఎనలేని సంపద ఉంది, అదేంటంటే ఈ ప్రజలన్న. నాకు ఇవాళ నా తాత ఇచ్చింది, నా తండ్రి ఇచ్చింది నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఎవరికి లేని అదానీ అంబానీ కూడా నా దగ్గర పనికిరారన్న. అటువంటి సంపద, అటువంటి నాయకులు కార్యకర్తలు అన్న మా నియోజకవర్గం. వీళ్ళు రుణం జీవితాంతం ఆ భగవంతుడు నాకు బలాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, వాళ్ళు రుణం తీర్చుకొని వాళ్ళు సేవ చేసుకునే
ఆ బలం ఆ భగవంతుడు ఇస్తే చాలన్నా, నాకు ఇంకేమీ అక్కర్లేదు, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. అదే ముఖ్యంగా ముఖ్యంగా జనసేన, మనకి కష్టకాలంలో మన నాయకుడు అరెస్ట్ అయినప్పుడు మనకి కష్టకాలంలో మనకి అండగా నిలబడిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అలయన్స్ ప్రకటించక ముందే ఒక సఖ్యతగా ప్రజా పోరాటాల మీద, ప్రజా సమస్యల మీద మనం ముందుకెళ్ళాం. అలయన్స్ ప్రకటించాక మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా ప్రతి ఒక్కరం కూడా ముందుకెళ్తున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. వారికి ప్రత్యేకించి సభ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు నారా లోకేష్ గారిని వారి ప్రసంగం అందించవలసిందిగా కోరుతున్నాను.